వాడిని క్వశ్చన్ అడిగితే వాడు సమాధానం చెప్తాడు. బాబాయ్ క్వశ్చన్ అడగాలా, ఎప్పటి వరకు మనకు ఉన్న భక్త బృందంలో భక్తాగ్రసరుడు, భక్తాగ్రసరుడు భక్తికి మరో పేరైనటువంటి శ్రీ సాయి శరత్ గారు ఉగ్రాణం పిల్ల వాస్తవ్యులు. థ్యాంక్ యూ. మనం అడిగేటువంటి కొన్ని సందేహాలకు ఆయన నివృత్తి చేస్తారు. సాయి శరత్ గారు, మిమ్మల్ని ఇక్కడ చూడడం ముదావహం, మహదానందం. హాయ్ అండి. భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి భగవంతుడు ఉన్నాడు, వాళ్ళ సందేహాలను తీర్చడానికి సాయి శరత్ గారు. ఇప్పుడు మనకు శివుడు సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉంటాడు అని ఒక ప్రతీతి. సో ఆయన్ని బాబా ఇంట్రొడక్షన్ ఇస్తానికి కొండ మీదకి రావాల్సిన అవసరం ఉందా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. కొండ మీదకి రావాల్సిన అవసరం ఉందంటే లేదు, ఎందుకంటే దేవుడు అనేది మనతోనే ఉంటాడు ఎప్పటికైనా కానీ. బట్ కొండకి రావడం అనేది అదొక సింబాలిక్ జర్నీ. మనం ఇంత కష్టపడి కొండ మీదకి వచ్చి ఆయన్ని దర్శించుకుంటే అందులో ఉండే ఆహ్లాదకరం అనేది ఏదైతే ఉందో సాఫీగా అనుభూతి. చాలా థ్యాంక్ యూ. మీ పేరు? ఇంకొక సందేహం. కలిసి వచ్చాము. సో ఆ సందేహం అనేది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఇంత పెద్ద కొండ ఎక్కి దేవుడిని దర్శించుకొని ఆనందం పొందే ఆ సంకోచం అనేది ఉండదు జనాల్లో. చాలా చక్కగా బదిలించారండి. చక్కటి ప్రశ్న, కఠినమైన ప్రశ్న. శ్రీమతి ₹5,000 రంగుల రంగీలా గారు రాస్తున్నారు. దిగేసినాడు బాబా. శివశంకరులు, శివకేశవులు మనకు ప్రతీతి. వాళ్ళని మనం ఎక్కడైనా చూడొచ్చు. ఇప్పుడు ఈ కొండ మీద నుంచి చూస్తే మనకు ఆ కొండ మీద నామాలు కనిపిస్తున్నాయి, చూడండి. అవును, ఒకసారి అటు జూమ్ చేయండి బాబు. శివశంకరులు, శివకేశవులు, వీళ్ళ మధ్య భేదం ఏమైనా ఉందని మీరు భావిస్తారా, లేదంటే ఇద్దరు ఒకటేనా? భేదం లేదండి. మనకు తెలిసినంత వరకు మనకు ముక్కోటి దేవతలు అందరూ ఒకటే. వీళ్ళ మధ్యలో భేదం అనేది లేదు. భేదం అనేది మనం క్షమించాలి. సో భేదం లేదు కాబట్టి మనం ఎవరిని పూజించినా ఒకటే, శివుడైనా ఒకటే, శ్రీ మహావిష్ణువైనా ఒకటే. మన మనసులో మంచి ఉంటే సరిపోతుందండి. కొంతమంది మీలాంటి బాబాలు ఇలా భేదం లేదని చెబుతూనే గుళ్ళు గోపురాలు తిరగాలి, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి పోవాలి, సోమవారం అయితే శివుని గుడికి పోవాలని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు. లేదు, శ్రీమతి రాజ్యలక్ష్మి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి అడుగుతున్నాను, ఇది తప్పుదారి. రంగుల రంగీలా రాజలక్ష్మి రాజమండ్రి. మనకు తెలిసిన ఎన్నో కథల ద్వారా తెలుసుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ సాటర్డే అనేది చాలా ఇష్టమైన రోజు. ఆయన ఇష్టానికి అతీతంగా మనం ఆ రోజే గుడికి వెళ్తే ఆయన మిక్కిని సంతోషించి మిక్కిని అష్టైశ్వర్యాలు ఇస్తాడనే నమ్మకం ఉంది మన పూర్వీకుల్లో. మనం కూడా అది అలాగే ఫాలో అవుతుంది. దాంతో తప్పు బాబాలను ఏమీ లేదు. దట్ ఈస్ ద రైట్ వే. ఇప్పుడు సాటర్డే అనేటువంటి ఒక వారము సాటర్న్ సైతాన్ అనే క్రిస్టియన్ యొక్క ప్రతిరూపంగా మనకు చెప్తుంటారు. దాన్ని తీసుకొచ్చి వెంకటేశ్వరం పవిత్రమైన రోజు అని మనం అనడంలో పాశ్చాత్య దేశాల కుట్ర ఉందని చెప్పేసి చారుహాస్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. ఆయన సందేహాన్ని వృత్తి చేయండి. లేదండి, ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే జీసస్కి ముందు మన వెంకటేశ్వర స్వామి 7,000 ఇయర్స్ ముందే ఉన్నారు. దాని అనువాయితులు అక్కడ చూడండి, ఆ కొండ మీద అది 7,000 సంవత్సరాలు అక్కడే ఉంది. కొండ మీద అది ఉంది కాబట్టి మన ప్రూఫ్ అదే. జీసస్కి ముందు వీళ్ళు వచ్చారు. ఇలాంటి పిల్లలందరూ ఇలాగ మనల్ని కల్ముషం చేయాలని అనుకుంటారు హిందూయిజంని. చెప్పించండి. పాల్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడు.